చూసారా మీరు టీవీలో చూసారు నేను నాలుగు చెప్తాను వాటి సమాధానం చెప్పాలని పోని ఎవరైతే అచ్చెన్నాయుడు గారు మొన్న ఇది వచ్చినప్పుడు ఆయన పోలీసు ఎస్పీని పట్టుకుని తిట్టారా లేదా మేమది సృష్టించామా యూజెస్ పిల్ల అని ఆయన అన్నాడా లేదు వైసీపీ సభ్యులు అన్నారా లేదు రాజ్ కుమార్ గారు సబ్ ఇన్స్పెక్టర్ అమ్మాయిని పట్టుకుని కులపరంగా ఆవిడ దూషించిందా అది మేము సృష్టించామా లేదు కోన రవికుమారు అధికారుల మీద ఆయన తిట్టి ఆయన 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 వాళ్ళ మీద వచ్చి దమాయింపు చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి చేశాడా అది మేము సృష్టించామా లేదు ప్రభాకర్ గారు ఆయన వచ్చి అక్కడున్న స్థానికుల మీద బేకర్ సెక్షన్ మీద ఆయన దౌర్జన్యం చేశాడా అప్పుడు అలాగే చేశాడు అంతకుముందు అయిపోయిన తర్వాత మొన్న కూడా మేము సృష్టించామా మా పార్టీ పెట్టిందా లేదు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద నిన్న కూడా అంటాడు కదండి ఏదో కేసు మేము పెట్టాము కేసులు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు వచ్చి మా పార్టీ వల్ల మా సంబంధం ఫోర్జరీని వచ్చి ఆ రోజు మేమే అతన్ని సోమిరెడ్డి గారిని ప్రేరేపించి లేకపోతే ఆయనకు వచ్చి సపోర్ట్ చేసి మేము దొంగతనం సంతకం పెట్టించామా సాక్షాంతగా ఆయన ఏం పెట్టించారు దాని మీద ఫోర్జరీ అని చెప్పి ఆ కేసు కోర్టు పెట్టిందా మేము మా పార్టీ పెట్టిందా లేదు ఎర్రబెల్లి శ్రీనివాస్ మీద సిబిఐ ఎంక్వైరీని కోర్టు రికమెండ్ చేసిన సిజిఎస్ పార్టీ రికమెండ్ చేసిందా లేదు మా పార్టీ వచ్చి సిబిఐ ఎంక్వైరీని మేము వచ్చి కోర్టుతో చెప్పించాము మేము పెట్టాం కేసు ఎస్ అక్కడ అక్రమంగా జరుగుతుంది వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్యోగం అవుతుంది అక్రమం జరుగుతుందని చెప్పి మేము పోరాడాం సాక్షాత్ రోజు నేనే పర్సనల్గా పోయాను అక్కడికి పోతే నన్ను వచ్చి ఇక్కడ ఈ టోల్గేట్ దగ్గర విజయవాడ టోల్గేట్ దాటిన టోల్గేట్ దగ్గర నన్ను అడ్డి నన్ను ఉదయం నుంచి సాయంత్రం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను కూర్చోబెట్టారు ఇవాళ ఏం చెప్తున్న మాట కాదు ఇవి జరిగిన నిజాలు ఆ రోజు మేము పోలీసుని తిట్టి లేకపోతే మిమ్మల్ని తిట్టామా చెప్పు భాష ఒక్కరి భాష భాషను భాషగా వాడుకుంటూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధమయ్యా నన్ను తీసుకెళ్ళడం మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడం మంచిది కాదు రోజులన్నీ ఒకలాగా ఉండవు ఇది ఈ లైన్ మా క్యాసెట్లు తీయమనండి మేమే మాట్లాడడం వల్ల ఎందుకు ఆక్రోశం కాదు ఇవన్నీ మేము చేసినామండి మరి ఇవాళ తగ్గుదామనంటే ఇవాళంటే ఇవాళ శివప్రసాద్ గారు ఇదే ఇందాక ఇంకా అవి చెప్పనండి అది అప్పుడు వాస్తవాలు తెలిస్తే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.